కాంగ్రెస్ వైపు నేతల చూపు. లోక్సభ ఎన్నికల వేళ రసవత్తరంగా రాష్ట్ర రాజకీయం. గుంబనంగా హస్తం పార్టీ వ్యూహాలు. తాజాగా కారు దిగిన తాటికొండ. అదే బాటలో మరికొందరు సీనియర్లు. ఆపేందుకు బీఆర్ఎస్ యత్నాలు. పార్టీకి జవసత్వాలు నింపి పనిలో గులాబీ బాస్. పైకి ప్రశాంతంగా ఏమీ జరగనట్టుగా ఉన్నా రాష్ట్ర రాజకీయాల్లో లోలోపుల ఏదో అలజడి జరుగుతుంది. ఆర్భాటం, హడావిడి, హంగామా లాంటివి ఎక్కడా కనబడకున్నా చాప కింద నీరులాగా నేతలు తమ రాజకీయ భవిష్యత్తు గురించి పక్కగా ప్రణాళికలేసుకొని ముందుకు సాగుతున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా లోక్సభ ఎన్నికల సమయంలోనైనా ఆ తర్వాతనైనా గోడ దూకేందుకు వీలుగా మార్గం సుగమం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితి ఇది. పదేళ్ల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకొని కాంగ్రెస్ జోరు మీద ఉండగా అదే పవర్ను కోల్పోవడంతో నాయకులు కార్యకర్తలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తుంది. అయితే పదవులు సీట్లను ఆశిస్తున్న నేతలు మాత్రం కాంగ్రెస్ తమ ఇంటి వైపునకు ఇప్పుడే రావద్దన్నా బీఆర్ఎస్ గోడదుకి పోవద్దన్నా మాట వినేట్టు లేరు. హస్తం పార్టీ వద్దన్నా కూడా గులాబీ పార్టీ గట్టిగా పట్టుకున్నా కూడా ఆగేది లేదు, తగ్గేది లేదు అనుకుంటూ ఖచ్చితంగా పార్టీ మారాల్సిందే, అధికార పార్టీ పంచన చేరాల్సిందే అనే రీతిలో వ్యవహరిస్తుండడం గమనార్హం. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ లోక్సభ ఎన్నికలకు ముందు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన విషయంలో మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ గట్టిగా భీష్మించుకొని కూర్చున్నది. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరు మా పార్టీలోకి రావద్దు అని చెప్పి చెప్తున్నా కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులలో ఉన్న నాయకులు మాత్రం రేవంత్ రెడ్డిని కలవాలనే ఆలోచన, లేదంటే మంత్రులను కలవాలనే ఆలోచన, వాళ్ళతో మంత్రుల్ని కలిసి రేవంత్కి ఒక మాట చెప్పించుకొని అవసరమైతే ఏఐసీసీ దృష్టి తీసుకోపోయినా కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి రానున్న లోక్సభ ఎన్నికలకు ముందు మనం కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్సభ ఎన్నికల్లో ఎంతో కొంత ఎన్నికేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తారు. మరి ఇదంతా ఎందుకు జరుగుతుందంటే 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. మొదట్లో కేసీఆర్ కేటీఆర్ లేదంటే బీజేపీ నాయకులు రాజాసింగో లేదంటే కడియం శ్రీవారావు మాట్లాడినట్టుగా 6 నెలల్లో లేకపోతే 60 రోజుల్లో కూలిపోతాయనే ఆలోచన వాళ్ళకు లేదు. తప్పకుండా ఈ ప్రభుత్వం 6 నెలలు కాదు 5 ఏళ్ల పాటు ఇదే ప్రభుత్వం ఉంటుంది. రేవంత్ రెడ్డి రాజకీయం కనుక చేసేది ఉంటే తప్పకుండా ఈ పార్టీ కేసీఆరే ఖాళీ అవుతాడు తప్ప రేవంత్ రెడ్డి ఖాళీ కావడం అని చెప్పేసి భయపడినటువంటి చాలామంది నాయకులు లోక్సభ ఎన్నికల తర్వాత పోయి వాళ్ళు పిలిచినప్పుడు పోవడం కన్నా వాళ్ళు పిలవకముందే మనమే మర్యాద పోయి అన్న మీ పార్టీలో చేరుతాం అనుకుంటే అయిపోతుంది అని చెప్పేసి మొత్తానికైతే తాటికొండ రాజయ్య పార్టీకి రాజీనామా వేసి 10వ తారీఖున ఈ 10వ తేదీన మరి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది నాయకులు ఒకసారి చూస్తే బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన ఆయనకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు రాజయ్య వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావించి ఆ మేరకు హస్తం గుడికి చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఇదే రకంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తదితరులు కూడా అధికార పార్టీ వైపు చూస్తున్నారనే గుసగుసలు వినబడుతున్నాయి. వీరితో పాటు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా శనివారం సీఎం రేవంత్తో ఆయన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆమె తండ్రి కేశవరావు మాజీ పిసిసి అధ్యక్షుడు కావడం, ఆయనకు కాంగ్రెస్ జాతీయ నేతలతో సైతం విస్తృతమైన సంబంధాలు ఉండడంతో విజయలక్ష్మి కూడా హస్తం గుడికి చేరుతారా అనే చర్చ మొదలైంది. అయితే ఆమె మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేశారు. మేయర్ హోదాలో అధికారికంగా మాత్రమే తాను ముఖ్యమంత్రిని కలిశానని, ఇందులో ఎలాంటి రాజకీయ కారణాలు లేవని వివరించారు. ప్రజా సమస్యలపై సీఎంను కానీ మంత్రులను కానీ కలవాలనుకుంటే ప్రజల సమక్షంలోనే వారికి వినతి పత్రాలు ఇవ్వండి అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించిన 24 గంటల్లోనే విజయలక్ష్మి సీఎంతో ప్రత్యేకంగా భేటీ కావడం గమనార్హం. మొత్తానికి అయితే మొన్న కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాట్లాడుతూ మీరందరూ ఆయన ఇంటికి పోయి ఎందుకు వెళ్తారు, పార్టీకి తెలియకుండా ఎందుకు పోతారు, ఎవడన్నా పోయేటంటే పోర్రాబాయ్ మీతో మాకు నష్టమేం లేదు, ఎవడెవడు పోవాలనుకుంటున్నా వాళ్ళు ఓర్రి, ఇక ఉన్నోళ్ళు మాత్రం తప్పకుండా ప్రజా సమస్యల గురించి మేము మాట్లాడాలనుకుంటున్నాం, ముఖ్యమంత్రి కాబట్టి కలవాలనుకుంటున్నాం అని చెప్పేసి అంటే డైరెక్ట్ ప్రజా మీటింగ్లు మీ నియోజకవర్గాల్లో జరిగిన మీటింగ్లోకి పోయి కలవండి, లేదంటే ప్రజాభవన్ పోయి కలవండి, లేదంటే ఇక్కడ మీటింగ్ జరుగుతున్నా మీటింగ్ పోయి నువ్వు ఒక ఎమ్మెల్యేగా మెమోరాండం ఇచ్చిరా, అంతేగాని ఆయనను ఇంటికి పోయి కలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే వాళ్ళు కేసీఆర్ అందరికి వార్నింగ్ ఇచ్చిండు. వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఈ నాయకులు ఎవరు కూడా ఆయన మాట పట్టించుకోకుండా మరి ముందుకు పోతున్నట్టు తెలుస్తూ ఉంది.